कुंजा बिहारी गोपीजन वल्लभ गिरिवर धारी गोपीजन वल्लभ गिरिवर धारी यशोदो नंदन ब्रज जन रंजन यशोदनंद ब्रज जन रंजन यमुना तीरावन चारिया तीरावन राधा माधवा कुंजा बिहारी राधा माधवा कुंजा बिहारी गोपीजन वल्लभ गिरिवर धारी गोपीजन वल्लभ गिरिवर धारी यशोदनंदन ब्रज जन रंजन यशोदनंद ब्रज जन रंजन यमुना तीरावन चारी राधा माधव कुंज बिहारी जय राधा कुंज बिहार एवं विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की श्रीमद् भागवतम की जय। हरे कृष्ण नमो विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति चारु स्वामी नामिनी स्निग्ध चेत सुप्रणीत वाग्मिनाम चिरसाप्लुतम प्रभुपाद गत प्राणम नौमी भक्ति चरुपाद नम ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांतो स्वामी नामिने नमस्ते सारस्वते देव गौरवाणी चारिणी निर्विशेष शून्यवादिपचम जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवशादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे पंचकल्पतरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्णा दे తొమ్మిదో అధ్యాయం మొదటి స్కందంలో భీష్మదేవ శరీర త్యాగం ఇక్కడ చూడండి 30వ శ్లోకము ముప్పై 31 రెండు శ్లోకాలు అప్పుడు చెప్పు శ్లోకం హరే కృష్ణ ఈ అధ్యాయంలో సారం ఏంటి
యుధిష్ఠిర్ మహారాజు సింహాసనం సింహాసనం అధిష్ఠించాలి. తర్వాత చాలా బాధపడుతుంటాడు కదా, ఎందుకు బాధపడుతుంటాడు? ఇంతమంది మరణించారు నా వల్లే, నేను సింహాసనం మీద కూర్చోవడం కోసం. వాస్తవానికి ఆయనకు రాజ్యం కావాలని కోరిక లేదు. ఎవరి ప్రణాళిక అది? కృష్ణుడి ప్రణాళిక. కృష్ణుడి ప్లాన్ అక్కడ యుధిష్ఠిర్ మహారాజు ధర్మానికి, ధర్మానికి ప్రతీక, ధర్మరాజు అని పేరు. వాస్తవానికి యుధిష్ఠిర అంటారు, ధర్మరాజు అని పిలుస్తారు, ధర్మానికి ప్రతీక కాబట్టి. అంటే ధర్మ సంస్థాపనకు వచ్చినప్పుడు ధర్మాత్ములని పరిపాలనలో ఉంచుతాడు కృష్ణుడు. అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని తొలగించేస్తాడు. అయితే యుధిష్ఠిర్ మహారాజు వైష్ణవ భక్తుడు కాబట్టి సహజంగానే ఆయనకు వైష్ణవ అంటే ఏంటి, హృదయం చాలా మృదువైన హృదయం ఉంటుంది, ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు. అంటే ఆ బాధ అంటే శారీరక బాధ అనుకునే, మళ్ళీ అట్లాంటి జడ భర్త మహారాజు జింక పిల్లని చూసి వెళ్ళిపోయాడు. అంటే జీవాత్మ కృష్ణ భక్తి మర్చిపోయి అలమటిస్తుంది అని ఆ విధంగా బాధపడతారు వైష్ణవులు. కరుణ అనేది ఒకవేళ శరీరానికి ఏదైనా సహాయం చేసినప్పటికీ ఇందులో జీవాత్మ ఉంది, దాన్ని ఉద్ధరించాలనే భావన అయితే ఉంటుంది. ఆ శరీరానికి చేసే శరీరానికి చేసే సహాయం కూడా కృష్ణ సంబంధంలో ఉండి కృష్ణ భక్తిని జాగృతం చేసేదిగా ఉంటుంది. పట్టదు ఇది ఏమో నేర్పించారు మీకు అందరూ, నువ్వేనా? సరే, యుధిష్ఠిర్ మహారాజు అయిపోయిందా? అక్కడ చూస్తే చూడండి అందరు ఏముందా, ఏముంది? నువ్వు కాదు, అందరు అక్కడే చూస్తున్నారు. ఏముందా, ఏముంది వంశీ? లే నిజంగా అడుగుతున్నా, తెల్లకి ఏమి అందరు అటువైపు చూస్తున్నారు, ఏముంది అక్కడ? నువ్వే గౌరవంగా ధర్మరాజుని, యుధిష్ఠిర మహారాజుని ఓదార్చడానికి ఎవరెవరు ప్రయత్నం చేశారు అక్కడ? నువ్వు చెప్పు, ఎవరో ప్రయత్నం చేశారు? నీ తప్పేం లేదు అనేది చెప్పడానికి ఎవరెవరు ప్రయత్నం చేశారు ఓదార్చడానికి, గుర్తుందా లేదు? నీకు గుర్తుందా? నీకు గుర్తులేదు. ఎవరెవరికి గుర్తుంది పోని చెప్పండి. ఏమా ఇంకా గుర్తులేదన్నా అవును, ఏమా చెప్పండి. నారద ముని వచ్చినారా అక్కడ? నారద ముని, వ్యాసముని, కృష్ణుడు కూడా ఉన్నాడు కదా ఓదార్చడానికి. ఎవరు చెప్పిన ఆయన ఓదార్పు కలగలేదు నా కోసం ఇంతమంది మరణించడం అని ఆయన తట్టుకోలేకపోతున్నారు. అయితే వైష్ణవ హృదయం చాలా మృదువైన హృదయం కాబట్టి అందులోనే వైష్ణవుడు ఏం కోరుకుంటాడు, ఈ ప్రపంచంలో దేని పట్ల ఆసక్తి ఉండదు. అయితే అక్కడ చివరికి కృష్ణుడు కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు ఓదార్పు కలగలేదు. దీని అర్థం ఏంటి, కృష్ణుడి వల్ల కాదని అక్కడ ఎందుకు, ఆయన కృష్ణుడే చేయొచ్చు కదా, భీష్ముడి వరకు ఎందుకు తీసుకెళ్ళాలి? ఓకే, అయితే భగవద్గీతలో నేను చెప్తే మాట తప్పాను, భక్తులు చెప్తే మాట తప్పను అనేది కృష్ణుడే స్వయంగా చెప్పినాడు అనమాట. అదే ఉద్దేశంగా నేను చెప్తే నీకు ఓదార్పు కలుగుతుంది, కానీ కలిగినప్పటికీ భీష్మదేవుడు చెప్తే ఇది చాలా ప్రామాణికంగా ఉంటుంది. ఆపోజిట్ పర్సన్ శరీరం వదిలే అంబశయ్యం మీద ఉండే ఆయన ధర్మరాజుకు ఇది చెప్పడంలో, అంటే మొత్తం జనులందరూ దీన్ని ఆమోదిస్తారు అందరూ, అంటే ఇది
అంటే దానికోసం ఊరికి రాలేదు. సరే ఎవరు ప్రయత్నం చేస్తారు అక్కడ గౌరవనీయమైన వ్యక్తి ఎప్పుడు తనను తన గొప్పతనం చేస్తాడు? కాదా, నా ప్రశ్న ఏంటి, అక్కడ కృష్ణుడు ఓదార్చాడు, ఆయన ఒక ఓదార్పు కలగలేదు, ఎందుకు అలా జరిగింది? మొదటి ప్రశ్న. స్వయం దేవదేవుడే చెప్తున్నప్పుడు ఓదార్పు, అర్జునుడికి ఓదార్పు కలిగిందా లేదా? భగవద్గీత విని కలిగినప్పుడు యుధిష్ఠిర మహారాజుకి ఎందుకు కలగలేదు కృష్ణుడే స్వయం చెప్తుంటే? భగవద్గీతలో కూడా దేవదేవుడే చెప్తాడు. సరే, నా ప్రశ్న ఏంటి, భగవద్గీతలో దేవదేవుడే చెప్పింది అర్జునుడికి ఓదార్పు కలిగింది, ఇక్కడ దేవదేవుడే చెప్తుంటే ధర్మరాజుకు యుధిష్ఠిర మహారాజుకి ఎందుకు కలగట్లేదు ఓదార్పు? హృదయంలో కృష్ణ ఓకే చేయలేదు. ఎవరు పంపించారు? ఓకే, జూమ్ లో పంపించారు. పరమాత్మ దానికి అనుమతి ఇవ్వలేదు. పరమాత్మ ఎవరు అక్కడ, ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఎవరి చేత? భీష్మదేవుని చేత. ఎందుకు? ఈయన చెప్పచ్చు కదా, అదే నా ప్రశ్న. ఇక్కడ వ్యక్తి ఆదర్శవంతమైన వ్యక్తి కాబట్టి అందుకోసం ఆదర్శమైన వ్యక్తి ఏదైతే చెప్తారో అందరూ ప్రామాణికంగా. అక్కడ నారదముని ఉన్నారు, ఆదర్శమైన వ్యక్తి కాదా? వ్యాసముని ఆదర్శం కాదా? బంధువు అది కాక తాత ప్రతిపక్షంలో ఉండి చెప్తానంటే దానికి ఒక వ్యాసముని కూడా బంధువే కదా ధర్మరాజు, కాదా? అది వేరు, ఈయన చెప్పడం వేరు. అది ఎట్లా వేరు అవుతుంది? వ్యాసముని అంటే వ్యాసముని అబద్ధాలు చెప్తాను కాదు, ఆయన యొక్క గొప్పతనాన్ని 10 మందికి చూపించాలని కృష్ణుడు మేనాడ. ఓకే, ఇది ఒక కారణం తీసుకోవచ్చు, భక్తుడి యొక్క గొప్పతనాన్ని చూపెట్టడం ఒకటి. ఎందుకు మరణ అవస్థలో ఉన్నప్పటికీ కూడా, శరీరం ఇంత దురవస్థలో ఉన్నప్పటికీ కూడా నా భక్తుడు చైతన్యం, చాలా చక్కటి చైతన్యం కలిగి ఉంటాడు అని చూపెట్టడం. నువ్వేదో చెప్తున్నావు యోగేంద్ర. అట్లా అంటే వ్యాసముని తక్కువ చేసినట్లే అవుతుంది, నారదముని తక్కువ చేసినట్లే అవుతుంది. అదే భక్తుని యొక్క గొప్పతనం చెప్పు, భక్తుని కీర్తి పెంచాలని, తర్వాత భీష్ముని యొక్క కీర్తి కూడా పెంచాలని. అదే భీష్మదేవుడి కీర్తి పెంచాలని ఒకటి, భీష్మదేవుడు అక్కడ ఉన్నదే న్యాయ పరిపాలన చూసి శరీరం వదలాలని ఇది ఒకటి. ఎందుకంటే భీష్మదేవుడికి పాండవులు జన్మించినప్పటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు, చాలా ధర్మాత్ములు పుణ్యాత్ములు. వీళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి చిన్నప్పటి నుంచి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి కష్టాలే వస్తున్నాయి, చాలా బాధగా ఉంది భీష్ముడికి. పైకి యుద్ధం చేస్తున్నాడు అటువైపు నుంచి, లోపల మాత్రం పాండవుల్ని హృదయంలో పెట్టుకొని ఉన్నాడు. అంత ఇష్టం పాండవులంటే. కారణం ఏంటి, వీళ్ళు భక్తులు ధర్మాత్ములు వీళ్ళు అని ఆయనకు ఉంది మనసులో. ఏంటి బాధపడుతున్నాడు చివరి వరకు కృష్ణుడు భక్తవత్సల, భీష్మదేవుడి కోరిక ఏంటి, వీళ్ళు కష్టాలను చెప్పుడు బయటపడతారా అని చూడాలి, తెలుసుకోవాలని ఆయన కోరిక. కాబట్టి ఇప్పుడు రాజచిహ్నాలు ధరించున్నారు కదా, ఎప్పుడు యుద్ధం అయిపోయింది రాజచిహ్నాలు ధరించున్నారు, అలాగే తొడుకొని వెళ్ళారు కాదా, రాజలాంఛనాలతోనే తొడుకొని వెళ్ళింది లేదా? రాజలాంఛనాలతో తొడుకొని వెళ్ళాడు కృష్ణుడు. అంటే అక్కడ చూడు, భీష్ముడికి ఆనందాన్ని కలిగించడం చూస్తాం చూడు, చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నారు వీళ్ళని, ఎంత బాధపడ్డావు కదా, ఇది ఒక చూడు, ఇప్పుడు చూడు వాళ్ళ చేతికి రాజ్యం వచ్చింది, ఇక ఏమాత్రం ఆటంకాలు లేవు, నీ బాధ నువ్వు ఇక నువ్వు బాధపడిన అవసరం లేదు. ఈ భక్తవత్సల భక్తులు అంటే అంత ప్రేమ భగవంతుడి కానీ. కాబట్టి అక్కడ స్వయం తను ఒక నరలీల చేస్తున్నాడు, చెప్పాడు, చెప్పినప్పటికీ పరమాత్మగా ఉండి అంతర్యామి, అంతర్యామి అంటే
అంతర్యామిగా శాంక్షన్ ఇవ్వలేదు, ఒప్పుకోవద్దని చెప్తున్నాడు లోపల. చెప్పేది పైన నేను చెప్పేది నేనేపాటు నువ్వు ఒప్పుకోవద్దు లోపల. కారణం ఏంటి ఇక్కడ? అదొకటి. ఇంకొకటి మీరు చెప్పినట్టు భీష్ముడి యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటాలి. అది ఇంకా భీష్ముడు గొప్ప భక్తుడు, ఆయనకు దర్శనం ఇవ్వాలి. ఏంటి గొప్పతనం అక్కడ? ఇక్కడ చూడొచ్చు ఈ శ్లోకాల్లో ఇంతవరకు 29వ శ్లోకం వరకు భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను గురించి వర్ణించుచుండగా, ఓకే, విద్యుక్త ధర్మములన్నీ వర్ణించారు. వర్ణించిన తర్వాత ఎవరికి వర్ణించారు? ధర్మరాజుకి, యుధిష్ఠిర మహారాజుకి. పరిపాలన ఎలా చేయాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఇవన్నీ అందులో భౌతికమైన విషయాలు కూడా ఉంటాయి. శరీరాల గురించే కదా ఇక్కడ ప్రజల గురించి చెప్పాలంటే. వాళ్ళని క్రమక్రమంగా ఆధ్యాత్మికం వైపు, వర్ణాశ్రమ ధర్మము, కుటుంబము, రాజ్యము, సమాజము, ఆర్థిక విధానము, పరిపాలన అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ 30వ శ్లోకంలో ఇక చూడండి, శరీరం వదిలే సమయం వచ్చింది. పలు విషయములపై వేలాది భావములతో ప్రసంగించిన వాడును. అంటే ఇక్కడ భీష్మదేవుడు గొప్పతనం చెప్తున్నారు సుత గోస్వామి, సాధారణ వ్యక్తి కాదు. ఇక్కడ ఏదో యుధిష్ఠిర మహారాజుకి చెప్పారంటే ఏదో ఏదో కొన్ని విషయాలు చెప్పిండి వచ్చా అని అనుకోవచ్చు మీరు. కాదు, సాధారణ వ్యక్తి కాదు ఈయన. అంటే కృష్ణుడు వెళ్తున్నాడు అంటే ఆయన దగ్గరికి ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి? యుధిష్ఠిర మహారాజు అంతటి గొప్ప భక్తుడికి చెప్పాలంటే ఆయన ఎంత గొప్ప భక్తుడు అయి ఉండాలి, ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? పలు విషయములపై వేలాది భావములతో ప్రసంగించిన వాడు అంటే ఏమర్థమవుతుంది ఈ వాక్యం నుంచి? భీష్మదేవ చాలా ప్రజ్ఞావంతుడు. ప్రజ్ఞ అంటే ఏంటి? చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని. అసలుగా భక్తుడు భక్తిలో ఎదుగుతున్న కొద్దీ ఆ తెలివితేటలు అవి పరమాత్మ నుంచి వస్తూనే ఉంటాయి. వేలాది యుద్ధములను కావించి వేలాది జనులను రక్షించినవాడు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు భీష్ముడు, ఎంతోమందిని రక్షించాడు. యోధుడు, మంచి జ్ఞానవంతుడు. అగు భీష్మదేవుడు అంతటా మౌనం వహించను. అంతటా అంటే అన్ని విషయాలన్నీ చెప్పేశాడు. ఏవి ధర్మరాజుకి ఏమేమి బోధించాలో అన్నీ బోధించేశాడు. చూశాడు వాళ్ళకి రాజ్య లాంఛనాలు ఉన్నాయి, చాలా సంతృప్తి. ఓకే, ఇక మౌనం అంటే ఎంతసేపు మాట్లాడాడు, ఇక మాట్లాడాడు. మౌనం అంటే అదే అర్థం వస్తుంది కదా. కానీ దీని తర్వాత ఎంత చక్కటి ప్రార్థనలు చేశాడు చూడు. మరి మౌనం అనే ఇక్కడ ఏమన్నారు సూత గోస్వామి? మౌనం వహించాడు అన్నారు. మౌనం వహించను, సంపూర్ణంగా ముక్త సంగుడై అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీతవసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచి ఉన్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నం చేశాను. ఇక్కడ చూడండి, మౌనం వహించను. ఇంతవరకు విషయాలన్నీ చెప్పాను, రాజ్య పరిపాలన అవి ఇవన్నీ అయిపోయింది సమాప్తం. ఇక నేను మౌనం అంటే మన భాషలో ఏంటి మామూలు మౌనం అంటే? ఇంకేమి మాట్లాడుకున్నావు? సైలెన్స్ ప్లీజ్. ఎక్కడేస్తారు సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు? ఎక్కడేస్తారు? లైబ్రరీలో ఉంటుంది. సినిమాలలో కూడా ఇస్తారు అనుకుంటా. మన వంటగదిలో ఉంది అది, ఎవరు చూడడం కోసం కాదు, అది ఎవరు పట్టించుకోరు దాన్ని కదా. ఇక్కడ కూడా ఉంది, ద్వారకలో ఉండే తీసేశారా? ఉంది. దాని పాటికి అది ఉంటుంది, మన పాటికి మనం ఉంటాం కదా, మనకేం సంబంధం లేదు. అది దేవుడిని బిడ్డలం కదా మనం, మనల్ని ఎవరు అదుపు చేస్తారు? దైవపుత్రులం మనం. వస్తుందా? సరే, మౌనం గురించి ఏం చెప్తారు చెప్పండి. ఇక్కడ భీష్మదేవుడు భక్తుడు, భక్తుడేని మౌనం వహించేది? ఏమా మౌనం అంటే? మౌనం అనేది ఎందుకు ఇక్కడ శబ్దం వాడారు? అయ్యో భీష్మదేవుడు మూరు కూడా
అయ్యా అట్లా అనుకుంటారని పైన ఏం చెప్పారు సూత గోస్వామి, వేలాది భావములతో ప్రసంగించాడు అని చెప్తున్నారు. భౌతికమైన కార్యకలాపాలు ఆయనకు తెలియదు అంటే ఏమి లేదని చెప్పారు. తెలియదంటే ఏమి లేదు కాబట్టి మనసుని నిగ్రహించి ఇంకా భగవంతుని గురించి ప్రార్థన చేసే ముందు మౌనంగా ఉండాలి. అంటే బయట విషయాలు ఏం గుర్తుకు రాకోకుండా ఉండేదానికోసం మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండి ప్రార్థన చేసేదానికోసం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంతవరకు రాజ్యం ఎలా పరిపాలించాలో ఇవన్నీ ధర్మాచరణ గురించి చెప్పారు, అవన్నీ వదిలేశారు. తర్వాత ఆధ్యాత్మికం చెప్పబోతున్నారు. మౌనం అంటే భౌతిక విషయాల నుంచి దూరం కావడం, మనసును దూరం చేయడం. భౌతిక విషయాల గురించి ఏం మాట్లాడకుండా ఉండడం మౌనం. భక్తుడు మౌనంగా ఉండడు ఎప్పుడు. కృష్ణ కథ, కృష్ణనామం, కృష్ణ సేవ వీటి గురించి 24 గంటలు సదా కీర్తనీయ హరి. భక్తుడి లక్షణం అది, సదా కీర్తనీయ హరి. కాబట్టి ఇక్కడ మౌనం వహించడం అంటే ఇంతవరకు చెప్పాను రాజ్యము, ఆర్థికము సమస్యలు, ఆర్థికము సామాజికము అవి ఇవన్నీ చెప్పాను. ఇక మౌనం, ఇంకా నేను మాట్లాడాను అయిపోయింది, నేను వెళ్ళాలి. ఎక్కడికి? శరీరం వదిలి వెళ్ళాలి. ఇది మౌనం అంటే. సో భక్తుల మౌనం, భక్తులు ఖచ్చితంగా మాట్లాడాలి. భక్తులు కాని వాళ్ళు మాట్లాడకుండా కూర్చోవాలి. ఎందుకు? వాళ్ళ మనసు మొత్తం భౌతికం కాబట్టి, భౌతికమైన విషయాలు మాట్లాడడం వల్ల మాట్లాడిన వ్యక్తి సమయం వృధా, విన్న వాళ్ళ సమయము వృధా. చూడండి టీవీ న్యూస్ ఛానల్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళంతా మౌనంగా ఉండాలి. వాస్తవంగా ఏం మాట్లాడకుండా ఉండాలి. అవన్నీ అన్య విషయముల నుండి నిగ్రహించి తర్వాత ఏమంటున్నారు చూడండి, సంపూర్ణంగా ముక్త సంగుడైన అతడు ముక్త సంగుడు అయ్యాడు అంటున్నారు ఇక్కడ. ఏంటి ముక్త సంగ అంటే? ఎవరు ఎవరు చెప్పగలరు? ఒకటి ఇంకెవరు చెప్పగలరు ముక్త సంగ? ఒకే రఘువని చెప్పరు చెప్పండి. అదే ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం ఉంది మీరు చెప్పిందే. ఓకే ఇంకా ఇంకెవరు ప్రయత్నం చేస్తారు? లేదు ముక్త సంఘ అనే దానికి అర్థం నేను అడిగేది అన్ని వంశాల నుంచి పూర్తిగా బయటపడిన వ్యక్తి. అది కూడా వస్తుంది. నిర్దిష్ట అర్థం ఏంటంటే మూడు గుణాల నుంచి బయటపడ్డా. సంఘ సాంగత్యం అంటే మూడు గుణాల పరిధిలో ఉండే సాంగత్యం. ముక్త సంఘ మూడు గుణాల నుంచి బయటపడిపోయారు. మీరు చెప్పింది అదంతా కరెక్టే. కోరికల నుంచి బయటపడము, అవన్నీ శరీర భావం నుంచి బయటపడడం, నిర్దిష్ట అర్థం వచ్చి మూడు గుణాల నుంచి బయటపడ. ముక్త సంఘుడై అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి అన్య విషయముల నుండి నిగ్రహించాడు అంటే ఏంటి? వేరే విషయాల నుంచి మనసును వెనక్కు తీసుకున్నాడు. అయితే ఒక విషయం వైపు పెట్టాడు అంటున్నాడు. ఏ విషయం వైపు? నిగ్రహించి తన ఎదుట నిలిచి ఉన్న పీత వసనమును తాల్చి చతుర్భుజములతో అంటే కృష్ణుని చూస్తున్నాడు. పీత వసనం అంటే ఏమి? పీత వసనం అంటే ఎల్లో బంగారు వర్ణం గల పట్టు వస్త్రాలు దాల్చిన చతుర్భుజములతో. ఎవరున్నారు చతుర్భుజములతో అక్కడ? కృష్ణుడు. ఎవరికి దర్శనమిస్తున్నాడు చతుర్భుజంతో? భీష్ముడికి దర్శనమిస్తున్నాడు. అతిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నం చేశాను. విప్పారిన నేత్రములు అంటే కళ్ళు పెద్ద. ఎప్పుడు చేస్తారు? ఏదైనా ఆశ్చర్యకరమైన వస్తువును చూసేప్పుడు కళ్ళు పెద్ద. ఆనందకరం అనుకోకుండా ఏదైనా ఆనందకరమైనటువంటి సంఘటన జరిగింది అనుకో, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళది బర్త్డే అనుకో, వాళ్ళకు తెలియకుండా ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కొని వచ్చారు తల్లిదండ్రులు, సర్ప్రైజ్ అంటారు చూడు, నా కోసం తెచ్చావని ఇంత పెద్ద కళ్ళు చేస్తారు. ఇక్కడ అంటే చూడొచ్చు, ఇక్కడ కృష్ణుడు చతుర్భుజాలతో పూర్తి వైకుంఠ రూపాన్ని అక్కడ దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి భీష్ముడు విప్పారిన నేత్రాలతో చూస్తున్నాడు, అంత ఆనందంగా చూస్తున్నాడని.
అది ఇక్కడ విశేషం. విపారిన నేత్రాలనే చూడండి, భాగవద్గీత కానీ భాగవతం కానీ ఎక్కడైనా వైదిక సాహిత్యంలో ఒక పదం వాడారంటే దానికి ఖచ్చితంగా ఒక విశేషమైన వర్ణన ఉంటుంది దాని వెనక. లేకుంటే వ్యాసదేవ అంత మేధావి ఈ పదాలు ఎందుకు వాడాల్సి వస్తుంది? ప్రతిదానికే అర్థం ఉంటుంది. విప్పారిన నేత్రాలు, చాలా ఆనందం ఇస్తుంది ఆయనకి. భగవంతుడు వచ్చాడు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు. చతుర్భుజాలు, దివ్య రూపం చూస్తున్నాడు. ఇప్పుడేమి ఇది మధురాష్టకంలో వస్తుంది కదా, రూపం రూపం మధురం, మధురాతి మధురం, అఖిలం ఏమి మధురాధిపతేర్ అఖిలం మధురం. తర్వాత 31 శ్లోకం చూడండి. ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి రెండు సంబంధం ఉంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో చివరిలో ఏమొచ్చింది, కళ్ళు విప్పారిన కళ్ళతో తదేకంగా చతుర్భుజ రూపంలో ఉన్న కృష్ణుడిని దర్శిస్తున్నాడు అని. మహదానందంగా ఉంది ఆయనకి, పరమానందం, దివ్యానందం. ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటి పరిస్థితి చూడండి, యుద్ధ మైదానం, వీపుకు బాణాలు గుచ్చుకుంటున్నాయి, ముందర బాణాలు ఉన్నాయి, వెనక నుంచి గుచ్చుకుంటున్నాయి, ముందు నుంచి గుచ్చుకుంటున్నాయి, రక్తం కారుతుంది, కారి అయిపోయింది వచ్చు కూడా అప్పటికి, వటి ఎముకలు కూడా ఉండిండొచ్చు. వీళ్ళంతా సింహాసన అదేమి ఆ ఉత్సవం అంతా వీళ్ళ కార్యమంతా జరగాలి, అంతవరకు రక్తం ఉంటుందా, పోయిండొచ్చు కూడా. తర్వాత యుద్ధ మైదానం చుట్టూ ఎవరుంటారు, శవాలు ఉండొచ్చు, లేదా కుయ్యమరాన్ని మొత్తుకొని చివరి ప్రాణాలు చివరి దశలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఏనుగులు గుర్రాలు చనిపోయినవి, చనిపోయేవి అవయవాలు తెగిపోయినవి, కాళ్ళు చేతులు తెగిపోయినవి ఉండొచ్చు చుట్టూ. ఇక చూస్తే ఒకవేళ చీకటి కూడా ఉండొచ్చు ఏమో, మనకు తెలియదు యుద్ధము శుక్లపక్షంలో జరిగిందో కృష్ణపక్షంలో జరిగిందో మొత్తానికి. అంటే ఒంటరి వాడు, బెడ్ పైన ఏం లేదు, బెడ్ అంటే ఇప్పుడు ఐసీయూ లాగా ఏం లేదు ఆయనకి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాగా గంట గంటకు ఎవరైనా నర్స్ వచ్చేది లేదా ఒక రిలేటివ్ వచ్చేది, మరి నీకు ఏం కాదులే అని చిన్నగా కొంచెం ఓదార్పు చేయడం, దానికి ఎవరు లేరు అక్కడ ఆయనకి. చూడండి ఎలాంటి సన్నివేశం అక్కడ. ఇది భక్తుడి గొప్పతనం అంటే. అది కృష్ణుడికి నచ్చింది, భీష్మదేవుడిలో ఉన్నటువంటిది, అది ప్రపంచానికి చాటి చెప్పడం కోసం. చూడండి, శ్రీకృష్ణ భగవాను తదేకముగా కాంచుచు, తదేకముగా అనే పదం ఎందుకు వాడారు ఇక్కడ? ముందు శ్లోకంలో చెప్పారు, అన్య విషయాల నుండి మనసును పూర్తిగా నిగ్రహించాడు. ఇంకా మనసు నిర్దేశం మేరకే కదా కళ్ళు అటు ఇటు ఇటు అటు, అది చూడు అందమైంది అంటే అక్కడ తిరుగుతుంది. ఇక్కడేమీ పూర్తి మనసును కృష్ణుడి మీద కేంద్రీకరించాడు. కళ్ళు పూర్తిగా తదేకముగా అంటే కళ్ళ అర్పకుండా అదే కృష్ణుడినే చూస్తున్నాడు తదేకముగా. తర్వాత తదేకముగా చూచుచు, తర్వాత ఏం పదం వాడారు చూడండి ఇక్కడ, శుద్ధ ధ్యానం ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడయ్యను. దేని ద్వారా? శుద్ధ ధ్యానం ద్వారా. ఇప్పుడు ఈ పదం అర్థం చేసుకోండి, ఈ పదం ఎందుకు వాడారు ఇక్కడ శుద్ధ ధ్యానం అని? మొట్టమొదట ధ్యానం అంటే ఏంటి అర్థం చేసుకుంటే, తర్వాత శుద్ధ ధ్యానం ఏంటి, అశుద్ధ ధ్యానం ఏంటి తెలుసు. ధ్యానం అంటే ఏంటి, ఏదో ఒక దాని మీద కేంద్రీకరించి ఒకే దాని మీద ధ్యానం. పరధ్యానం అంటారు, ఇక్కడున్నావు, శరీరం ఇక్కడుంది, ఎక్కడో మనసు పెట్టిన పరధ్యానం అంటారు. అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. ధ్యానం అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ ధ్యానం చేస్తున్నారా లేదా? ఇప్పుడు దేనికోసం? కరోనాకు ఏదైనా మందు కనుక్కోవాలని ధ్యానం చేస్తున్నారు. అంటే ఒకే విషయం పైన
ఇక్కడ ఏమంటే సీత కోసం ఏం చెప్తున్నారు చూడండి, శ్రీకృష్ణ భగవానునే తదేకంగా చూచుచు, శ్రీకృష్ణ భగవాను మీదనే దృష్టి కేంద్రీకరించడం వల్ల. సరే మొట్టమొదటి ఇది పూర్తి చేయండి. శుద్ధమైన ధ్యానం అంటే ఏంటి ఇక్కడ? ఈ పదం ఎందుకు వాడారు ఇక్కడ శుద్ధమైన ధ్యానం? కేవలం ఆధ్యాత్మికమే, పూర్తి కృష్ణుడి మీద ధ్యానం పెట్టాడు కాబట్టి ఇది శుద్ధమైన ధ్యానం అని, ప్యూర్ మెడిటేషన్. ఏమని? కృష్ణుడు పరమ పవిత్రుడు కదా, ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు తదేకంగా ఆయన్నే చూస్తున్నావు. ఆయన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుంది? ధ్యానం శుద్ధమైన ధ్యానం అవుతుంది. అందుకు ఇక్కడ ఆ పదం వాడారు. అంటే ఏమి ఇక్కడ ఆయన మనసు, భీష్మదేవుడి మనసు పవిత్రంగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. శుద్ధ ధ్యానం, శుద్ధమైన ధ్యానం ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై. ఎలా వచ్చింది ఈయనకి ఈయనకు శుద్ధ ధ్యానం? భగవంతుని తదేకంగా చూడడం వల్ల శుద్ధ ధ్యానం వచ్చింది. మనకు అవకాశం ఉందా లేదా ఇప్పుడు? ఉందా? ఎలా ఉంది? శ్రీ విగ్రహాలు నామరూపంలో ఉంది చాలా సులభంగా. ఇంకా తదేకంగా చూశాడు భీష్ముడు. ఇక్కడ మనం ఏకాగ్రతతో వినాలి. కృష్ణ కథ, కృష్ణనామం వింటే మన ధ్యానం ఏమవుతుంది? మన ఆలోచన శుద్ధమవుతుంది. ధ్యానం అంటే ఒకే విషయం మీద మనసు నిలబడడం, కృష్ణుడి మీదే నిలబడుతుంది. కృష్ణ సేవ, కృష్ణ కథ, కృష్ణనామం వీటి మీదే నిలబడుతుంది. అది మనకున్న అవకాశం ఇప్పుడు, చాలా సులభమైన అవకాశం. శ్రీ విగ్రహ దర్శనం ఉంది కానీ నిజంగా ఎంతసేపు చూడగలుగుతున్నాం మనం? అది చూడండి, కారణం ఏంటి? మనసు నిలబెట్టే స్థితిలో లేం. శుద్ధం, అశుద్ధం చాలా ఉంది మనకి. కాబట్టి శబ్ద ప్రకంపన, శబ్దం ప్రవేశించాలి ముందు. శబ్దం ప్రవేశిస్తే ఆ శబ్దం వెళ్ళి లోపల హృదయాన్ని శుద్ధం చేస్తుంది, అప్పుడు రూపం చూడగలుగుతాం. అందుకే మనకు మొదలు ఏంటంటే నామం, నామ రూప గుణ లీల. నామం బీజం, బీజం అంటే మొదలు. దాంతోనే బాగా నామం చెప్పిన వ్యక్తి క్రమక్రమంగా ఆయనకు రూపము ప్రకటమవుతుంది, భగవంతుడి రూపం. తర్వాత నామ రూప, తర్వాత ఏమొస్తుంది? గుణాలు, భగవంతుడి గుణాలు. తర్వాత లీలలు ప్రకటమవుతాయి. ఇది క్రమానుగతి అన్నమాట. కాబట్టి అత్యంత ప్రధానమైన ఏంటి మన బాధ్యత? నామము శ్రద్ధగా ఏకాగ్రతతో వినాలి. అప్పుడు మన ధ్యానం, మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైంది అనే దాన్ని గుర్తేం చెప్తున్నారు ఇక్కడ? అన్ని అశుభముల నుండి ముక్తుడైపోయాడు. కేవలం కృష్ణుణ్ణి తదేకంగా చూడడం వల్ల ఆయనకు ఆయన అన్ని అశుభాల నుంచి బయటపడ్డాడు. ఏందండి అశుభాల నుంచి బయటపడేది ఏంది? కింద బాణాలు గుచ్చుకుంటున్నాయి, పైన బాణాలు గుచ్చుకుంటున్నాయి, రక్తం గారుతుంది, ఎముకలు గుచ్చుకుంటున్నాయి, చుట్టూ శవాలు ఉన్నాయి. అశుభం నుంచి ఎక్కడ బయటపడ్డాడు ఈయన? కృష్ణుడు ఎక్కడుంటే అది వైకుంఠం, పంది హృదయంలోనూ కృష్ణుడు ఉన్నాడు. కానీ కృష్ణుడు ఉన్న చోట అది వైకుంఠ వాతావరణం. కృష్ణుడు ఎప్పుడూ భౌతికమైనటువంటి కలుషితానికి, భౌతిక గుణాలకి లోనుగాడు. బహిరంగంగా చూస్తే భీష్ముడి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా భయానకమైన వాతావరణం. స్వయం వైకుంఠాధిపతి అక్కడ ఉండగా అక్కడ ఏం వెలిసి ఉంటుంది? వైకుంఠమే వెలిసి ఉంటుంది. మొన్న జన్మాష్టమి రోజు చూడండి, దేవకీ వసుదేవులను చిత్రహింస పెట్టి వాళ్ళను చేతులకు బేడీలు వేసి వాళ్ళ మీద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి వాళ్ళు కలవకుండా వాళ్ళు శారీరకంగా కలిస్తే 8వ సంతానం వస్తే నా చావు అయిపోతుంది, చావు దగ్గరికి వస్తుందని అంత చేస్తే అమ్మా కృష్ణ భక్తి అంటే ఇంత కష్టమా? గుండెల మీద రాళ్ళు పెడతారా? చేతులకు బేడీలు వేస్తారా? జైల్లో వేస్తారా?
వద్దు, నీ హరే కృష్ణ వద్దు, ఏం వద్దు నాయన, దేవకి వసుదేవులు కృష్ణుడు కావాలనుకున్నందుకు ఇన్ని కష్టాలా? అనిపిస్తుంది, అనిపిస్తుందా? కానీ ఆ దేవకీ దేవిని చూడడానికి ఎవరు వస్తున్నారు రోజు? దేవతలు వస్తున్నారు. దేవతలు జైల్లోకి వెళ్తారా? వెళ్ళారు. దేవతలే వస్తున్నారు. అడే అంటే అది ఎంత గొప్ప స్థలమై ఉండాలి చూడండి. కాబట్టి భక్తులు ఉన్న స్థలము భౌతిక జగత్తుకు సంబంధించి ఉండదు, శుద్ధ భక్తులు ఉన్న స్థలం. ఉదయవకి వసుదేవులు ఎంత గొప్ప భక్తులు, వాళ్ళు ఎంత తపస్సు చేశారు భగవంతుడి కోసం, భగవంతుని సంతృప్తి పరిచి భగవంతుని పుత్రుడిగా పొందేదాని అంత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. కంసుడు ప్రయత్నం చేసి అన్ని కష్టాలు పెట్టాడు, మనకు అనిపిస్తుంది అయ్యో ఇన్ని కష్టాలు ఆ దేవకి వసుదేవులు కృష్ణుడి కోసము, దానికి శరీరము శుష్కించిపోతుండొచ్చు కానీ ఆత్మ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బాడీ ఫాస్టింగ్, సోల్ ఫీస్టింగ్ అంట. ఆత్మ విందు ఆరగిస్తుంటుంది, శరీరము శుష్కించిపోతూ ఉంటుంది అని. కానీ భౌతికమైన వాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తారు వాళ్ళు? శరీరమే చూస్తారు. పాపమైన కనీసం జుట్టు కూడా లేకుండా చేశారు, ఇస్కాన్లోకి వెళ్తే ఆఖరికి అది కూడా లేకుండా చేశారు. కానీ భక్తుడు ఏమో ఆనందంగా ఉంటాడు. దాని నుంచి ఏమర్థమవుతుంది? శుభము అశుభం అనేది బహిరంగమైనటువంటి స్థితులకు సంబంధించింది కాదు. ఇక్కడ భీష్ముడి చుట్టూ చూస్తే బహిరంగంగా మొత్తము అశుభ సూచనలే ఉన్నాయి. ఆయన శరీరం కూడా అశుభ సూచనే. ఏది బహిరంగంగా చూస్తే బాణాలు అన్ని కుచ్చుకొని ఉన్నాయి చూడు, కింద బాణాలు కుచ్చుకుంటున్నాయి, పైన నుంచి చాలా పొడుచుకొని పోయాయి లోపలికి. ఎవరేశారు? అర్జునుడు వేశాడు. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆయనే బాణాలు వేశాడు. అశుభమా అది? మరి ఇక్కడ ఏమన్నారు? అన్ని అశుభం నుంచి బయటపడ్డాడు అంటే భౌతిక భావన లేదు, ఆయన భావన వైకుంఠ భావన అయిపోయింది అని ఒక ముక్కలో చెప్పాలండి. కాబట్టి బహిరంగ పరిస్థితుల కంటే కూడా వాస్తవంగా బహిరంగ పరిస్థితులకి శుభానికి సంబంధమే లేదు, ఆనందానికి బహిరంగ పరిస్థితులకి సంబంధమే లేదు. ఆనందం ఏంటి? వాస్తవంగా ఆత్మకు సంబంధించింది ఆనందం, శరీరానికి సంబంధించింది దుఃఖం. మనం శరీరం అనుకున్నంతసేపు ఏమవుతుంది? శరీరానికి సంబంధించిన దుఃఖాలన్నీ మనవే అనుకొని ఏడుస్తూ కూర్చుంటాం. ఇప్పుడు ఎవరితో ఉన్న వివాహ సంబంధం మొదలు ఇది నిశ్చితార్థం కానీ, లేదు వివాహం చేసుకున్నాం అనుకో, అంటే కొన్నిసార్లు ఊర్లోనే అమ్మాయి అబ్బాయి పుట్టి పెరిగింటారు, వివాహాలు అవుతాయి కొన్నిసార్లు. వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి బంధుత్వం ఏమి ఉండదు మొదటి నుంచి, కాకపోతే వివాహ సంబంధం ఏర్పడింది, వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నా భార్య అని చెప్తాడు. ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏమవుతారు ఆయనకప్పుడు? నా బంధువులు అంటాడు. తాళి కట్టక ముందు వరకు వాళ్ళు ఎవరో అదే ఊర్లో ఉన్నప్పటికీ, ఈ శరీరం నాది అనుకున్నప్పుడు, భార్య అనే శరీరం నాది అనుకున్నప్పుడు, ఆ శరీరానికి సంబంధించిన శరీరాలన్నీ నావే, నాకు సంబంధించినవే. అంతవరకు ఏం లేదు, నిన్నటి వరకు ఏం లేదు, ఈరోజు శుభమా అని మూడు ముళ్ళు వేశాడు. ఇక్కడ కూడా అంతే. ఈ శరీరానికి ఎన్ని దుఃఖాలు భీష్ముడిదే తీసుకొని ఎన్ని బాణాలు కుచ్చుకొని ఉన్నాయో శరీరానికి, కాళ్ళకి, చేతులకి, చేతులకు ఉన్నాయి లేదు మొత్తానికి శరీరంలో అన్ని భాగాలు కుచ్చుకొని ఉన్నాయి. నేను శరీరము అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ బాణాలు అన్నీ నాకే కుచ్చుకొని ఉన్నాయి. అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఈ అందరూ నా వాళ్ళే బంధుమిత్రులే. కానీ ఇక్కడ అది అశుభం, అది శరీరాన్ని చూసుకొని నా శుభం అనుకుంటా, అది అశుభం అన్నట్టు.
ఎందుకు కృష్ణుడు ఏం చెప్తున్నారు భగవద్గీతలో శరీరం గురించి? దుఃఖాల దుఃఖదాయిని, శరీరం వచ్చి దుఃఖదాయిని. దుఃఖదాయిని అంటే దుఃఖాలను మాత్రమే ఇస్తుంది. ఏటీఎంకి వెళ్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. లైబ్రరీకి వెళ్తే, మెడికల్ షాప్కి వెళ్తే, అట్లా ఈ శరీరము దుఃఖాలే దుఃఖాలు. చిన్న సూది గుచ్చుకుంటే చాలు, మూడు వాళ్ళు అన్నది నిలవు, అవి వెళ్తా కుడి చేతికి ఏదైనా గుచ్చుకుందంటే చిన్న సూది, చిన్న బ్లేడ్, అట్లా పెన్సిల్ చివరైతే చిన్న గుచ్చుకుంటే అవి వెళ్తాం కదా, మూడు రోజులు నాలుగు అన్నం తినలేవను. అంత సుఖమైన శరీరం ఏదైనా, అంత అశుభమే శరీరం, నిండా అశుభమే ఉండేది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏమన్నా మలమూత్రాలు ఇదంటుంది, దీనికి శుభముహూర్తం కృష్ణ అదే ఉంచుకుంటూ పోయింది. అది సర్వ అశుభముల నుండి ముక్తుడై, ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్తున్నారు ఎలాంటి అశుభాలు. భీష్మదేవుడు ఉన్నటువంటి స్థితిలో చూస్తే శరాఘాత గాయములొచ్చి కలిగిన దేహ బాధల నుండి ఉపశాంతి పొందాను, ఇది అశుభం. ఆయనకున్న అశుభం అక్కడ దేహ బాధలు. ఏం దేనివల్ల వచ్చాయి ఆయనకు దేహ బాధలు అక్కడ? శరాఘాతం అంటే బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఎంత తీవ్రంగా ఉంటుంది ఇంజెక్షన్ వేయించుకోవాలంటే ఎలా ఉంటుంది? ఆసుపత్రికి వెళ్ళి ఒక ఇంజెక్షన్కే ఒకటే సన్నగా ఉంటుంది, అది మళ్ళీ అది పొడిచినట్టు కూడా తెలీదు. తెలుస్తుందా తీసిన తర్వాత? తెలీదు. బాణాలు లోపల కుచ్చుకొని పోతాయి, చొచ్చుకొని పోతాయి. ఒక్కోసారి బాణాలు శరీరం నుంచి అటు వెళ్ళి వెళ్ళని కూడా వెళ్తాయి, అంత తీవ్రతతో వేస్తారు బాణాలు. మరి ఎంత కష్టం ఉండాలి చూడండి శరీరానికి, అదంతా అశుభమే కదా. మనకు ఏదైనా శరీరానికి అవుతుందంటే చాలా కష్టం, నాకేం గ్రహ దోషం వచ్చిందో అని వెళ్ళి చూపించుకుంటాం. అంటే అశుభమే, నాకేదో అశుభం జరిగిందని చూపించుకుంటారు వెళ్ళి. అటువంటి అశుభమును, అటువంటి శరాఘాత బాణంలో నుంచి వచ్చేటువంటి దేహ బాధల నుండి ఉపశాంతి పొందాను. ఆయన మీద ఏ ప్రభావం లేదు ఆ బాణాల యొక్క తాకిడి. బాణాలు కుచ్చుకొని ఉన్నాయి, ఆ బాధ ఆయన మీద ప్రభావం లేదు. ఇది శుభం అంటే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది ఆనందము కానీ శుభం అనేది బహిరంగ పరిస్థితులకు సంబంధించింది కాదు, పూర్తిగా ఆత్మకు సంబంధించింది, అంతరంగం. అది కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, సుఖం ఎత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఈ శారీరక ఇంద్రియాలు ఉన్నాయి, వీటి ద్వారా పొందేది కాదు అర్జున సుఖము. సుఖము కానీ శుభము కానీ, శుభం ఉంటేనే సుఖం ఉండేది. కాబట్టి శుభము కానీ సుఖము కానీ ఈ భౌతికమైనటువంటి వాటి ద్వారా పొందేది కాదు, అంతరంగం. ఇతద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఈ ఇంద్రియాలకు అతీతంగా, భౌతిక ఇంద్రియాలకు అతీతంగా ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శరీరం ఉంది, ఆత్మ ఉంది, దానికి సంబంధించింది ఆనందము, దానికి సంబంధించింది శుభం. ఇప్పుడు మనం అంతా శుభముహూర్తాలు శుభముహూర్తాలు అని పెట్టించుకుంటాం కదా, దేనికోసం శుభముహూర్తాలు పెట్టించుకుంటున్నాం? ఆత్మ కోసమా శరీరం కోసమా? శరీరం కోసం. కానీ శరీరమే దుఃఖదాయిని, దుఃఖాలను ఇచ్చేది శరీరం, దానికి శుభముహూర్తం చూస్తున్నాం. శరీరం ఉండేదే దుఃఖాలు ఇవ్వడానికి, దానికి సుఖం కలిగించాలని చూస్తున్నాం. అందు గురించి శాస్త్రాలు ఏమంటున్నాయని, నువ్వు పరమ మూర్ఖుడివి, మూఢుడివి. మన శుభమంతా అదే శరీరం శరీరం, అందుకే మనం ఏడుస్తూ కూర్చునేది. ఇక్కడ భీష్ముడు చూడండి, భీష్మదేవుడు అన్ని బాణాలు కొచ్చుకున్నాయి కానీ కృష్ణుడి మీద తదేకంగా అలాగే కళ్ళు విప్పారిన కళ్ళు, మనసు ఏకాగ్రత అక్కడే పెట్టాడు. ఏ బాణం కూడా ఎన్ని అవయవాల్లో కూర్చుకొని ఉండొచ్చు చూడండి,
మనకి ఇంజక్షన్ అంటే ఇక్కడే తెలుస్తుంది, ఇక్కడ మక్కికో ఇక్కడెక్కడ వేస్తారు ఒకసారి అని తెలుసు. ఆయనకి ఎన్ని చోట్ల కూర్చుకొని ఉండాలి, ఎంత బాధ ఉండాలి, కానీ దాని నుంచి ఆయన వాటి నుంచి ఉపశాంతి పొందాడు. కాబట్టి మనకి ఈ బాణాలు ఏంటంటే మనకు కూడా ఉన్నాయి. భక్తి చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి, మానసికంగా కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి రకరకాల ఎత్తిపడుపులు, ఆటంకాలు చాలా వస్తాయి. ఒక్కటి కాదు, వెనక నుంచి కొంతమంది వెనక నుంచి పడవడం అంటే మన ఎదురుగా మాట్లాడకుండా బయట విమర్శిస్తుంటారు, బొబ్బో భక్తి చేశారు వీళ్ళు కాక భక్తి చేశారు అని చెప్పి వెనక నుంచి పొడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఎదురుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎదురుగా మాట్లాడేవి ముందర నుంచి వచ్చే బాణాలు కుచ్చుకుంటుంటాయి, వెనక నుంచి వచ్చేది వెనక బాణాలు. అవి తెలుస్తాయి, తర్వాత తెలుస్తాయి, అవి కూడా గుచ్చుకుంటాయి, వేరే వాళ్ళ ద్వారా తెలుస్తాయి. మరి ఈయనకు ఉపశాంతి కలిగిందంట అన్ని బాణాల నుంచి. ఎవరికి? మనకు కూడా కలుగుతుంది. ఎప్పుడు? తదేకంగా విన్నప్పుడు, భగవంతుడి నామం, భగవంతుడి కథ, లేదా శ్రీవిగ్రహాన్ని దర్శించినా కూడా, దర్శించగలిగితే మనసు నిలబెట్టి తదేకంగా దర్శిస్తే. కపిల భగవాన్ ఉపదేశాల్లో వస్తుంది, అమ్మకు చెప్తూ, అమ్మ నా యొక్క విగ్రహ రూపాలని, అందమైనటువంటి విగ్రహ రూపాలని దర్శించడం ద్వారా మన భక్తులు చాలా ఆనందం అనుభవిస్తుంటారు అని చెప్తారు. రుచిరాణి, రుచిరాణి అంటే రుచి చాలా రుచి, రుచి ఉన్నదాన్ని ఏం చేస్తారు, మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకుంటారు కదా రుచి ఉంటే. అక్కడ కపిల భగవాన్ చెప్తాడు శ్రీ విగ్రహం గురించి చెప్తూ, చక్కగా అలంకరించిన భక్తులు నా విగ్రహాన్ని రుచిని ఆస్వాదిస్తారు, ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలని ఆ ముద్ర వేసుకుంటారంట శ్రీ విగ్రహ రూపాన్ని. అంత అంత అందంగా నా యొక్క విగ్రహాలు ఉంటాయి, అంత అందంగా అలంకరిస్తారు నా భక్తులు నా రూపాన్ని. ఆ విధంగా బాహ్య ఇంద్రియ కర్మలన్నీయును ఒక్క మారుగా అణిగినంతట, ఇది కూడా ముఖ్యమైన పదం చూడండి, బాహ్య ఇంద్రియ కర్మలు అణిగిపోయాయంట. బాహ్య ఇంద్రియాలు ఏంటివి? ఏమేమి? కళ్ళు, నోరు, మొక్కు. ఇక్కడ ఏమన్నారు? బాహ్య ఇంద్రియ కర్మలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి, అణిగిపోయాయి అంటున్నారు. మరి కళ్ళు తెరిచే ఉన్నారు కదా. బాహ్య ఇంద్రియ అంటే భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఆగిపోయాయి ఆయనకు పూర్తిగా. ముందే చెప్పినారు కళ్ళు విప్పారిన నేత్రాలతో చూస్తున్నాడని. ఇక్కడేమన్నారు? బాహ్య ఇంద్రియాలన్నీ, ఇంద్రియ కర్మలు ఆగిపోయాయి అంటే ఆయన చూస్తున్నాడు, ఆయనది భౌతిక దృష్టి కాదు, ఆధ్యాత్మిక దృష్టి అని. చైతన్య చరితామృతంలో వస్తుంది శుద్ధ భక్తుడి గురించి. అదేమి? ఏమి చూసినా కూడా ఆయనకి స్థావర స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి సర్వత్ర స్ప్రయే తార ఇష్ట దైవ మూర్తి. శుద్ధ భక్తుడికి ఏమి చూసినా కృష్ణుడే కనిపిస్తుంటాడు. అంటే ఆయన ఇష్టదైవం అంటే శ్రీరామచంద్రుడు భక్తుడు, శ్రీరాముడే కనిపిస్తుంటాడు. కృష్ణ భక్తుడు అయితే కృష్ణుడే కనిపిస్తుంటాడు ఆయనకి ఎక్కడ చూసినా కూడా. అంటే ఏమి, ఆయన చూస్తూనే ఉన్నాడు కళ్ళతో. అది అక్కడ చెట్టు ఉంది, చెట్టును చూస్తావు, మనకి చెట్టు కనిపిస్తుంది. శుద్ధ భక్తుడు చెట్టును చూస్తూనే ఏం చూస్తుంటాడు? అక్కడ కృష్ణుడు గుర్తొస్తాడు, దీంట్లో ఒక జీవాత్మ ఉంది, కృష్ణుడు అంశ. ఈ పైన ఉన్నటువంటి ఏదైతే చెట్టు కనిపిస్తుందో బెరడు, ఇది భూమి, నీరు, అగ్ని, ఆకాశం, ఇది భగవంతుడి యొక్క శక్తి. ఈ జీవాత్మ వచ్చి ఇక్కడ ఇరుకపోయింది, అంటే కృష్ణుడే దర్శనమిస్తున్నాడు అక్కడ. అందుగురించి ఆయనకు అశుభ దృష్టి అంటే ఏముండదు శుద్ధ భక్తుడికి. ఇక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఆయన దృష్టి ఒకలాగే ఉంటుంది. అది ఇక్కడ చూడొచ్చు, బాహ్యకర్మలు ఆగిపోయాయి కళ్ళకు అంటే భీష్ముడు చూడట్లేదా, కళ్ళు మూసుకోవట్లేదు, కళ్ళు విప్పారిన కళ్ళతో మామూలుగా అంటే కూడా ఎక్కువ తెరుచుకొని ఉన్నాడని చెప్తున్నారు ఇంకా. కానీ బాహ్యకర్మలు ఆగిపోయాయి అంటే భౌతిక దృష్టి పూర్తిగా ఆగిపోయింది, ఆధ్యాత్మిక దృష్టి చాలా విశాలంగా ఉంది. పార్వతీదేవితో చెప్తాడు శివుడు, నారాయణ పరా సర్వే నాకు తశ్చన భవ్యతి. అమ్మా నువ్వు నరకానికి పంపించు, స్వర్గానికి పంపించు, ఎక్కడికైనా పంపించు, నారాయణ భక్తుల దృష్టి ఒకటే, ఎక్కడ చూసినా నారాయణుడినే చూస్తుంటారు వాళ్ళు. నరకంలో నారాయణనే దర్శిస్తారు, స్వర్గంలో నారాయణనే దర్శిస్తారు,
వైకుంఠంలో నారాయణ దర్శిస్తారు, ప్రహ్లాద్ మహారాజుని కొండ పైనుంచి చూశారు, కింద నరసింహస్వామి ఇట్లా చేతులు పట్టుకొని కనిపించారు ఆయనకి. ఆయన నవ్వుతూ వెళ్ళి చేతుల్లో పడుకు పాముల దగ్గర వేస్తుంటే ఆదిశేషుడు కనిపించాడు అక్కడ. అడిగిన ఆదిశేషుడి దగ్గరికి వెళ్తున్నా నేను, వెళ్ళా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, పాములు ఉన్నాయి పోను అంటే పోతా, ఎక్కడికి వెళ్తున్నా ఆదిశేషుడి దగ్గరికి వెళ్తున్నా, ఏం చేస్తావు వెళ్ళి ఆడుకుంటా. నేను విషం ఇచ్చారు, ఇది ఉందా లేదా, విషం ఇచ్చింది ఉందా భాగవతంలో, ఉందా మన భాగవతంలో ఉందా సంస్కృత భాగవతం విషము, ఏం గుర్తొచ్చింది ఆయనకి, సముద్రం చెల్లిగేటప్పుడు విషయం వచ్చింది, శివుడు గొప్ప వైష్ణవుడు గుర్తొచ్చాడు, ఇంత గొప్ప వైష్ణవుడు స్వీకరించాడు దీన్ని. వైష్ణవుని స్మరించుకుంటే అశుభం ఉంటుందా నీకు, ఏముండదు. ఆ విధంగా శుద్ధ భక్తుడు ఎక్కడున్నా కూడా ఆయనకు ఆ దృష్టి సర్వశుభ దృష్టి ఆయనది. ప్రహ్లాద్ మహారాజు విషయమే తీసుకుంటే ఆయనకు సైన్యం లేదు, ఏం లేదు, శక్తి లేదు, అంతా అశుభమే అనుకుంటాం మనం. ఏదైనా హిరణ్యకశిపుడు ఎంత గొప్పవాడు చూడు, మన దృష్టిలో శుభం అంటే ఏంటి, ధనము, జనము, ఐశ్వర్యము, అందము, ఇవే కదా శుభం. శుభలగ్నం, శుభలగ్నం, ఇదో ఈ లగ్నంలో పెళ్లి చేసుకుంటే నీకు ఇంతమంది బోల్డ్ సంతానం, ఇదో ఈ లగ్నంలో వ్యాపారం మొదలు పెడితే ఇంత నిండిపోతుంది ఇల్లంతా, నువ్వు కౌంటింగ్ చేయలేనంత ఉంటుంది ఇంట్లో, ఇదో ఈ ఈ టైంలో నువ్వు పంట వేస్తే నీ ఇంట్లో ధనలక్ష్మి, ధన్యలక్ష్మి వద్దంటే వచ్చి తలుపు తట్టి కూర్చుంటుంది ఇంట్లో, నేను పోనే పోను ఇక్కడ నుంచి అని చెప్పి అన్ని శుభముహూర్తాలు. అటువంటివన్నీ ఉన్నాయి ఆయనకి, ఎవరికి, హిరణ్యకశిపుడికి. మనం ఏవైతే శుభం అనుకుంటే అవన్నీ ఉన్నాయి. ఎంత స్థాయిలో ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, ఇంద్రుడు, ఎంత గొప్పవాళ్ళు. ఈ విశ్వాన్ని కదా, ఈ విశ్వాన్ని మొత్తానికి వెలుతురు ఇచ్చేటువంటి సూర్యుడు, మేఘాలను తయారు చేసే సూర్యుడు, ప్రపంచ విశ్వానికి మొత్తానికి వెన్నెలనిచ్చేటువంటి చంద్రుడు, ఇట్లాంటి గొప్ప గొప్ప దేవతలు అందరూ కూడా ఆయనకు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు, చెప్పనవసరం లేదు, ఆయన కన్ను సైగలతోనే నడుచుకుంటారు. ఇది శుభమని మనం అనుకుంటాం. ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర ఏమీ లేదు, పాపం అశుభంలో ఉన్నాడని అని అని రివర్స్, అది ఈయనకు అన్నీ ఉన్నాయి, టెన్షన్లో ఉన్నాడు, ఏం శుభం అది. ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర ఏమీ లేదు, ఆనందంగా ఉన్నాడు, అది నిజమైన శుభం అని. కాబట్టి బాహ్య దృష్టి ద్వారా, బాహ్య శరీరం ద్వారా శుభం పొందాలనేది మూర్ఖులు ప్రయత్నం చేసేది అనేది. భౌతిక దేహం ఒక మారుగా అనిగినంతటా భౌతిక దేహమును త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దని అతడు భక్తితో ప్రార్థించ ఆరంభించను. ఇప్పుడు చూడండి, మౌనంగా ఏం లేరినా చాలా అద్భుతమైన ప్రార్థనలు చేశారు. ఇక్కడ ఈ 32వ శ్లోకం నుంచి వస్తుంది, చాలా అద్భుతమైన ప్రార్థనలు చేశారు. మొత్తానికి ఈ 2 శ్లోకాల నుంచి చూడండి ఏం నేర్చుకోవాలి మనకు, భీష్మదేవుడి నుంచి ఏం నేర్పిస్తున్నారు, కృష్ణుడు వచ్చేసి తన భక్తుల గొప్పతనం చూపెట్టడం ఎంత గొప్పవాళ్ళు అంటే, శరీరము హూనమైపోతున్నా సరే నా సేవ మాత్రం వదిలిపెట్టరు. చూడొచ్చు ఎప్పుడు సుఖ, ఎప్పుడు మనకి అనుకూలంగానే ఉంటుంది పరిస్థితి భక్తిలోకి వచ్చిన తర్వాత అని ఆశించేదానికి లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు అందరం భక్తి చేస్తాము. ప్రతికూల పరిస్థితి, సంకట పరిస్థితి ఏర్పడింది, అటువంటి స్థితిలో చేస్తున్నావా లేదా అది చూడొచ్చు ఇక్కడ భీష్మదేవుడి నుంచి. ఎన్ని ఒక సమస్య కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, అంటే బాణాలు అనుకోండి ఇక్కడ సమస్యలు, ఎన్ని బాణాలు వచ్చి కూర్చుకుంటున్నా సరే నీకు వెనుక నుంచి, ముందర నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, వ్యాపారస్తులు, ఎక్కడ ఏ సమస్యలు, ఇవన్నీ బాణాలే. అయినప్పటికీ భీష్మదేవుడిని చూసి నేర్చుకోవాలి అని, ఎన్ని బాణాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూర్చుకుంటున్నా సరే నేను మాత్రం వదిలిపెట్టాను. అన్నీ బాగున్నప్పుడు చాంటింగ్, డ్యాన్సింగ్, ఫీస్టింగ్, కీర్తన అన్నీ అన్నీ అందరు చేస్తారు, కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు చేస్తున్నారు. అదే అయ్యా గుడికి వెళ్తే కరోనా వస్తుంది నేను, ఓకే వెళ్ళను, ఇక రాదు కరోనా.
జాగ్రత్తలు తీసుకో, భక్తి చేయి. మంచి ఉదాహరణ, నేను ఒక ఆయన బలరామ్ జయంతికి ఏదో కొండపేటకు వస్తానని వేరే చోటు నుంచి ఏం రాలేదంటే మా అమ్మ చెప్పింది గుడికి వెళ్తే కరోనా వస్తుందని. మరి ఆయన పని ఏంటంటే పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు తిరగాలి, అందరినీ కలవాలి, ఎవరెవరినో కలవాల్సి ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది బయట వెళ్ళి. ఒక చోట కూర్చొని పని చేసే పని కాదు ఆయనది, బండి వేసుకొని తిరుగుతూ ఉండాలి పొద్దున్నీ సాయంత్రం వరకు. ఏమయ్యా బలరామ జయంతికి వస్తాను అంటే మా అమ్మ కరోనా వస్తుంది అక్కడికి వెళ్తే అని. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు, అది మన రాధనాస్వామి మహారాజ్ చెప్పింది, ఎవరు చేయగలుగుతారు కష్టకాలం వచ్చినప్పుడు భక్తి? అన్ని చక్కగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు సాధన చక్కగా చేసిన వాళ్ళు ఆ సాధన బలంతో కష్టకాలంలో వచ్చే పరీక్షలు దాటగలుగుతారు. అంటే అప్పుడు కూడా భక్తి చేస్తారు, క్రమంగా ఆ పరీక్షను దాటేస్తారు. కాబట్టి మనకు బాణాలు అయితే కొచ్చుకుంటూనే ఉంటాయి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు, శరీరం వదిలే వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి తట్టుకోవాలి ఆ శరీర, ముఖ్యంగా మాటల రూపంలో వస్తాయి అనుకోండి. కొంతమందికి నిజంగానే దెబ్బలు కూడా వేస్తుంటారు, కొంతమంది భక్తి చేయొద్దని అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కుటుంబ సభ్యులు కొట్టడం తిట్టడం, అది కొట్టడం చేయి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ తిరుపతిలో నేను చేరకముందు జరిగిన సంఘటన, వాళ్ళు కొడుకుని పైన స్టెప్స్ మీద నుంచి లాక్కుంటూ వెళ్ళారు ఇట్లా అని చెప్పారు, సీనియర్లు చెప్పారు అన్నమాట. తండ్రి లాక్కుంటూ వెళ్ళాడు. అట్లాంటివి కూడా జరగచ్చు. ఆయన ఆయన వదిలిపెట్టలేదు, మళ్ళీ వచ్చి చేరాడు. అట్లా ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చి చేరాడు. ఇప్పటికీ ఉన్నారు బ్రహ్మచారిగా అట్లనే, చాలా సీనియర్ బ్రహ్మచారి. అంత కష్టకాలం వచ్చినా వదిలిపెట్టలేదు. కాబట్టి రెండు ఉంటాయి. భక్తి మనం ఏం చేస్తాం, చాంట్ అండ్ బీ హ్యాపీ అని చెప్తాం. అక్కడ రాసింది కూడా అదే, సదా చెప్పించండి ఆనందించండి. ఇక్కడ చూస్తే అదే ఉంది, అరే ఆనందమే ఆనందం. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు కష్టంలో కూడా ఆనందం ఉంటుంది నువ్వు చేస్తే. ఇక్కడ అదే భీష్మదేవుడు, బాణాలు కుచ్చుకున్నాయి కష్టం పైకి, లోపల మాత్రమైనా చాలా ఆనందంగా ఉన్నాడు. చూడొచ్చు ఆయన అందరికీ స్వాగతం పలకడం, నోటి మాటల ద్వారా ఆయన స్వాగతం పలకడం, కనుచూపుల ద్వారా స్వాగతం, ఆ కవళికల ద్వారా ఇంత చక్కటి ఉపదేశాలు ఇచ్చాడు. చివరికి సాక్షాత్తు వైకుంఠాధిపతి వైకుంఠేశ్వరుని దర్శించాడు అక్కడ. కాబట్టి భక్తులకు కష్టాలు వస్తాయి, ప్రపంచమే అలాంటిది. కానీ నన్ను వదిలిపెట్టరు నా భక్తులు, అది ఇక్కడ కృష్ణుడు ఒకటి మనకు నేర్పించదలుచుకుంది. ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి, పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇది సాక్షాత్ శరీరానికే భీష్ముడికి, కానీ ఎంత ఆయన హృదయం ఎంత శుభం శుభమయం అయిపోయింది భీష్ముడు హృదయం చూడండి. కాబట్టి భాగవతంలో చాలా ఉపదేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి భాగవతం నిండా ఇవే చూడండి. ప్రహ్లాద మహారాజుకి వచ్చే కష్టాలు, ధ్రువ మహారాజుకి వచ్చే, చిత్రకేతు మహారాజు, ఋతురాసురుడు ఆయనకి కష్టాలు వచ్చాయి, కుంతిదేవికి వచ్చాయి, ద్రౌపదికి కష్టాలు వచ్చాయి, నారదమునికి శాపం వచ్చింది, ఎన్ని సంఘటనలు ఉన్నాయి. పరీక్షిత్ మహారాజుకి శాపం, అన్ని కష్టాలే కష్టాలు. భరత మహారాజు జింక అయిపోవాల్సి వచ్చింది. అంబరీష్ మహారాజు చూడండి ఇంకా ఎంత కఠినమైన పరిస్థితి. ఏమీ తప్పు లేదు ఆయనది, ఏ దోషం ఎవరిది దోషం లేదు, భాగవతంలో ఉన్న ఏ వైష్ణవులది దోషం లేదు. అంటే ఇన్ని చూడండి, వాళ్ళు కఠిన కాలం వచ్చినా కూడా వదిలిపెట్టలేదు భగవంతుని. ఇది భాగవతం, భాగవత భాగవత అనే పేరులోనే ఉంది. భాగవత అంటే భగవంతునికి సంబంధించింది అని అర్థం. భక్తుల్ని కూడా భాగవతులు అంటారు, శ్రీ వైష్ణవులు ఈ పదం ఎక్కువ వాడతారు. భక్తులు అని పిలవాలి వాళ్ళు, భక్తులు అన్నారు వాళ్ళు, భాగవతులు భాగవతులు చాలా చక్కటి పదం వాడతారు. అది భాగవతులు అంటారు, అంటే భగవంతునికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు అని. ఎంత చక్కగా చెప్తారు భాగవతులు అని.
సో భాగవతం నిండా ఎవరి గురించి ఉంది? భాగవతుల గురించి ఉంది. భాగవతులు అంటే సుఖము దుఃఖము ద్వంద్వాలు అంటారు కదా, శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అని చేస్తా. తాం తితిక్ష్వ, తితిక్ష్వ అంటే ఓర్చుకో. ఓర్చుకునే శక్తి ఇచ్చేది ఎవరు? కృష్ణుడే ఇస్తాడు. అది ఇక్కడ భక్తి శ్రద్ధగా చేస్తున్న భక్తుడికి ఏదైనా ఆటంకం వచ్చిందంటే, కష్టాలు వచ్చాయంటే, కృష్ణుడి దగ్గర నుండి దానికి తగిన ఎనర్జీ కూడా ఇస్తుంటాడు. ఇదో తీసుకోనాను, నువ్వేం భయపడద్దు, తీసుకో. అది పైకి జరుగుతూనే ఉంటుంది, లోపల నువ్వు నేను ఉన్నాము, నువ్వేం భయపడద్దు, తీసుకో నువ్వు అని. బయటికి చూడడానికి శరీరము అవి ఇవి చాలా అవమానాలు. ద్రౌపదికి ఇంత జరుగుతుంది, పాండవులకి ఇన్ని జరిగాయి, భీష్ముడికి చూడింది బాణాలు కుచ్చుకున్నాయి, ఇదంతా అనిపిస్తుంది. కానీ భగవంతుడికి చాలా సన్నిహితంగా ఉంటారు. లేకుంటే మళ్ళీ మళ్ళీ కష్టాలు కావాలని ఎందుకు అడుగుతారు చెప్పండి? మళ్ళీ మళ్ళీ కష్టాలు కావాలని ఎందుకు అడుగుతారు? కుంతిదేవి అడుగుతుంది. చాలామంది భక్తులు కూడా కోరుకుంటారు కష్టాలు వస్తే బాగుంటుంది ఎక్కువ అని. ఎందుకంటే ఎక్కువ కృష్ణుని స్మరించుకుంటారు, కృష్ణ ఇంకా నువ్వు తప్పితే నాకు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, ఒక చిల్లి గవ్వ లేదు నా దగ్గర, ఒక బంధువు లేదు, మిత్రుడు లేడు, ఎవరు లేరు, మొత్తం నువ్వు నీ భక్తులు తప్ప ఎవరు లేరు నాకు అని భక్తుల్ని భగవంతుని గట్టిగా ఆశ్రయిస్తాడు. అందు గురించి శ్రీ భక్తినో ఠాకూర్ ఏం రాశారు, సేవలో ఆపదలు దుఃఖాలు ఏమన్నా వస్తే అదే నా నిజమైన ఆస్తి అని రాశారు. తరగని ఆస్తి, చెరగని ఆస్తి నాకు సేవలో వచ్చే ఆటంకాలు. కృష్ణ సేవకు ఎన్ని ఆటంకాలు వస్తాయో నేను వదిలిపెట్టకుండా చేస్తాను. ఆటంకాలు వచ్చినా అటువంటి ఏది ఎన్ని వచ్చినా నేను వదిలిపెట్టను అనేటువంటి దృక్పథంతో ముందుకెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలను నేను ఏదో విధంగా సహించి ఓర్పుతో వెళ్తాను ముందుకి, అప్పుడు ఆ ఆటంకాలే నాకు ఆస్తిగా తయారవుతాయి. అయితే ఒకటి, ఎవరు విఫలం గారు, ఏది నేను వదిలిపెట్టను ఏమైనా సరే కృష్ణుణ్ణి, సుఖం కానీ దుఃఖం కానీ అనుకున్నటువంటి గట్టిగా నిర్ణయం తీసుకున్న భక్తుడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతను భక్తి నుంచి పతనం కాడు. అయితే ఆ నిర్ణయం తీసుకొని ఉండాలి, నేను వదిలిపెట్టను ఏమైనా సరే, 100 ఆరు కానీ 600 కానీ. అటువంటి వ్యక్తి సులభ